నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తండ్రి గర్వించే విధంగా పరిపాలిస్తున్న కొడుకు జగన్ మోహన్ రెడ్డి, జగన్న సురక్షతో పండుగ వాతావరణం పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఏపీ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ కేర్ సెంటర్ ను సందర్శించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గుండె లగ్స్ మార్పిడి విధానం ద్వారా టీటీడీ పేదలకు సేవలు అందిస్తోందని ప్రశంస. అక్రమ బదిలీలు వెంటనే నిలుపుదల చేయాలి. బదిలీలు ప్రమోషన్స్ పొందిన ఉపాధ్యాయుల జీత భత్యాలు చెల్లించాలి. డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గర్వించే విధంగా పరిపాలిస్తున్న కొడుకుని, జగనన్న సురక్షతో పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్ర పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నగిరి మండలం ఓజికుప్పం గ్రామంలో గురువారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అందరి అదృష్టం అన్నారు. రాజకీయాల్లో గతంలో చూస్తే ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అరోకరా చేసి మామ అనిపించేవారిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు గాని, మహిళలకు గాని, విద్యార్థులకు గాని ఆయన చేసిన సేవ ఎంతో గొప్పదని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, పావులా వడ్డీకి రుణాలు ఇలాంటివి మొట్టమొదటి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారినని అన్నారు. ఈ రోజు పాదయాత్రలో తాను చూసిన విన్న కష్టాలకి ఒక పరిష్కారం చూపాలని చిత్తశుద్ధిగా భావించి ఎన్నికల్లో హామీలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేవలం 100 కోట్లు మాత్రమే కాదు, దాంట్లో 60,000 కోట్లు ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితిలో కూడా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజున చేయకుండా ప్రతి ఒక్కరూ అందరూ మనల్ని నమ్మి తిరుగులేని మెజారిటీతో ముఖ్యమంత్రిని చేశారని, దీనికి మనం ఎప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన అన్నారని తెలిపారు. కాబట్టే మంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే మీకు చెప్పిన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని, వేలాది కోట్ల రూపాయలు మీ అందరికీ కూడా ఎవరూ కూడా మిస్ కాకూడదన్న ఒక్క ఆలోచనతోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని వివరించారు. మన రాష్ట్రంలో తనకు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఒక మంచి హాస్పిటల్ కూడా లేకపోవటం వల్ల కరోనా సమయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనమందరం చూశామని అన్నారు. జగన్ ఇంటింటికి ఫీవర్ సర్వేలు పెట్టి మంచి టాబ్లెట్లు గాని, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఏ విధంగా కాపాడుకున్నారో తెలుసునని తెలిపారు. ఆరోగ్యం సీరియస్ అయితే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. నగిరి మండలంలో 651 సర్టిఫికెట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో నగిరి మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, స్పెషల్ ఆఫీసర్లు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ బదిలీలు వెంటనే నిలుపుదల చేయాలని, బదిలీలు ప్రమోషన్స్ పొందిన ఉపాధ్యాయుల జీత భత్యాలు చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ గురువారం 23 జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో సుమారు 80,000 మంది దరఖాస్తు చేయగా అందులో 52,000 మందికి అర్హత పొందారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు ముందు 200 సిఫార్సు బదిలీలు, ఈ సాధారణ బదిలీలు అనంతరం 500 సిఫార్సు బదిలీలు చేయటం ద్వారా మొత్తం బదిలీల ప్రక్రియ అపహాస్యానికి గురైందని తెలిపారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోమశేఖర నాయుడు, ప్రధాన కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ, బదిలీలో అన్యాయం జరిగిన వారికి ప్లేసులు కేటాయింపులో విపరీతమైన జాప్యం చేస్తున్న డీఈఓలు ప్రభుత్వ సిఫార్సు బదిలీలకు మాత్రం వెంటనే పోస్టింగ్ ఇస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. బదిలీల బాధ్యతలకు జిల్లాలో చిట్ట చివర ప్లేసులు కేటాయిస్తూ ప్రభుత్వ బదిలీలు పొందిన వారికి మాత్రం వారు కోరుకున్న ప్లేసులు బ్లాక్ చేసిన వాటిని సైతం ఓపెన్ చేసి కేటాయించడం విశేషమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు రెడ్డప్ప నాయుడు, మణికంఠన్, ఎస్పీ బాషా, కత్తి శేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ కేర్ సెంటర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. వీరికి హాస్పిటల్ వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గుండె లంగ్స్ మార్పిడి విధానం ద్వారా పేదలకు సేవలు అందిస్తోందని ప్రశంసించారు. 1600 గుండె ఆపరేషన్లు చేయటం చాలా గొప్ప విషయం అన్నారు. పేదలకు టీటీడీ హాస్పిటల్ ద్వారా మంచి సేవ చేస్తోందని తెలిపారు. గుండె లివర్ మార్పిడి విధానం ఇక్కడ చేస్తున్నారని, ఇంటర్నేషనల్ హాస్పిటల్ స్థాయిలో సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి పేదలకు టీటీడీ సేవ చేస్తోందని అన్నారు.
తిరుపతికి రింగ్ రోడ్ ఏర్పాటు అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లాలో వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. Heart transplantation, lungs transplantation, it is the need. Problem is most important that the poor people, they cannot afford this facility. The facility is available in the some part of the country in Chennai and Hyderabad. The problem is that the cost is so high. Today by giving this facility to the poor people, already they have completed something thousands of operations. 1600. It is to be a great achievement, and this is the specialized thing. This is not available in the country, and it's really, actually, it's a saving of the life of the poor people. It's a great thing. I feel that it is one type of service to the God, and it's really very remarkable. And I'm really specially giving thanks to the trust and hospital management, particularly the doctor, who is giving their selfless services. తిరుపతిలో 2900 కోట్ల జాతీయ రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రోడ్లు రహదారుల ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న మాట్లాడుతూ ఈ ఏడాది 850 కిలోమీటర్ల 10,000 కోట్లు 27,000 కోట్లతో తిరుపతి రీజియన్ లో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇన్ని పనులకు నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే యూపీ తర్వాత ఏపీకు అత్యధికంగా నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ 500 కోట్లతో తిరుపతి బస్ స్టాండ్ విస్తరణ చేయాలని కోరామని, కపిలతీర్థం నుంచి అంజివీడు రోడ్డు అభివృద్ధి చేయాలని, తడ శ్రీకాళహస్తి మధ్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలని, తిరుపతి తిరుత్తని చెన్నై జాతీయ రహదారిను 6-లేన్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని ఎంపీ గురుమూర్తి తెలిపారు. అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రశంసలు అందించారు. ఏపీ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారని తెలిపారు. ఏపీలో 3 మేజర్ పోర్టులు అభివృద్ధి చేస్తోందని, దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోస్టు అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస్ స్టేషన్ నిర్మాణం 500 కోట్లతో ఏపీ ప్రభుత్వం నేషనల్ హైవే సంస్థ మధ్య ఎంయుఓ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్ నిర్మాణం చేస్తామని తెలిపారు. దేశంలో 7 గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 8744 కిలోమీటర్లు జాతీయ రహదారులు నిర్మాణం ఏపీలో డబుల్ గా 2023లో చేశామని, ఏపీ చాలా ముఖ్యమైన రాష్ట్రమని, దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్ట్స్ లో ఒకటని తెలిపారు. ఏపీ ప్రభుత్వం 3 మేజర్ పోర్ట్స్ ను అభివృద్ధి చేస్తోందని, జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. The Andhra Pradesh is one of the important state, and most important strength for the Andhra Pradesh is having the good ports. The Visakhapatnam port is one of the major port in the country. At the same time, Andhra Pradesh government want to develop 3 more ports in Andhra Pradesh. A great pleasure for me in this highway 145 km in Andhra Pradesh. We are spending 5000 crore in Andhra Pradesh for this highway. And this is to be very useful for the people of Andhra Pradesh to connect them to Delhi and Kashmir, Punjab and Haryana. At the same time, their industrial town Karnool, here we are going to develop it, and there are lot of industrial development will be on this road. Andhra Pradesh rashtram abhivruddhiki peda prajala sankshemaniki nirantaram paatu padutunna abhivruddhi pradata mukhyamantri Jagan Mohan Reddy ki prajalanta andaga undalani తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం తిరుపతి నగరంలో 18వ డివిజన్ న్యూ మారుతి నగర్, 17-19 డివిజన్లకు సంబంధించి అన్నమయ్య సర్కిల్ వద్దనున్న సచివాలయాల వద్ద, 26వ డివిజన్కు సంబంధించి జబ్బార్ లేఅవుట్ నందు గురువారం ఏర్పాటు చేసిన క్యాంపులలో సర్టిఫికెట్లను అందజేసే కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా తాను పేదల పక్కన ఉండి వారి అభివృద్ధికి పాటుపడతానని ప్రకటించి ప్రజా పథకాలను అమలు చేయటం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 2,35,000 కోట్ల రూపాయలను ప్రజా పథకాల ద్వారా పేద ప్రజలకు అందించిన జగన్మోహన్ రెడ్డికి మనమంతా మరింతతో తోడ్పాటును అందిస్తే
రాబో కాలంలో మరింత అభివృద్ధికి పాటుపడతారని పేర్కొన్నారు. అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పటికే 98% వరకు పూర్తి చేశారని మరిన్ని ప్రయోజనాలు రానున్న కాలంలో ప్రజలకు అందివడం జరుగుతుందన్నారు. ప్రజా అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులను గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మరింత చేరువ చేస్తూ దానిలో భాగంగానే పథకాలకు ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నారా అనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చి అన్ని సర్టిఫికెట్లు ఉచితంగా అందించడం జరుగుతోందని తెలిపారు. అనంతరం డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పథకాలు అన్ని అందిస్తున్న జగనన్నను మళ్లీ గెలిపించుకుంటే మరెన్నో పథకాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, కార్పొరేటర్లు తల్లూరి రత్నకుమారి, ఆరిని సంధ్య, సులోచన శేఖర్ రెడ్డి, తాజిన్ వంశీ తదితర అధికారులు పాల్గొన్నారు. మాకు ధైర్యం ఉంది, ఈ రోజున ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఆ ధైర్యం మీకు చేసినటువంటి మేలు ఒకటి కాదు రెండు కాదు, అది అమ్మఒడి కావచ్చును, విద్యాదీవెని కావచ్చును, వసతి దీవెని కావచ్చును, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, పెన్షన్లను పెంచటం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్లకు న్యాయం చెయ్యాలా అన్న ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చి సచివాలయ వ్యవస్థను తెచ్చి నేరుగా ప్రజల దగ్గరికి పాలన తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. దంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వక్రీకరించినందుకు నిరసనగా సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉండేది, నువ్వు మాట్లాడుతూ సంస్కారంతో బ్రతుకుతున్నటువంటి ఒక మంచి సలాభాపేక్ష లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేలు చేయాలని 3000 మంది కౌలు రైతులకు తన కష్టాతీతాన్ని పంచి స్వణప్రాయంగా తన జీవితాన్ని ఈ నియోజకవర్గము ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకి, పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, అణగారిన వర్గాల ప్రజలకి, అగ్రవర్ణ పేదలకి త్యాగం చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మీరు వ్యక్తిగతంగా మాట్లాడటం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు, మీరు పీకింది ఏమీ లేదు ఈ నియోజకవర్గంలో చెబుతా ఉన్నాను. ఈ 3 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి రాజకీయ పరిజ్ఞానం మీరు లేకుండా, రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోకుండా, జ్ఞానంతో మాట్లాడకుండా, అవివేకంతో మాట్లాడుతూ, అజ్ఞానంతో మాట్లాడుతూ కూతుర్ని ఎమ్మెల్యే చేయాలనేటువంటి పరితపించేటువంటి మీ మనసు ఎవరిని ఎస్సీని కానీ బీసీని కానీ ఓసీని కానీ ఎవరిని ఎదిగనీయకుండా చేస్తూ ఉండేది నువ్వు, నీ పరిపాలన ఈ నియోజకవర్గంలో. నిజంగా ఇక్కడ ఎవరో దేవతల వ్యవస్థ అని చెప్పారు వాలంటీర్ని, అలాంటి దేవతల వ్యవస్థలో ఉన్న వాలంటీర్కి జడ్పీటీసీగా పోటీ చేసినటువంటి మీ భార్యను ఇమీడియట్గా రిజైన్ చేసి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఎవరు వెంకటరత్నం అని ఒక ఆయన అతి భయంకరంగా చిన్నతనం నుంచి మీతో పాటు కలిసి తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి ఇవ్వండి జడ్పీటీసీ పదవి. లేదంటే మీరు ఇష్టపడి దేవతల వ్యవస్థ అని చెప్తున్న వాలంటీర్ల నుంచి మీ భార్య పదవిని తీసేసి ఆయనకు వాలంటీర్ పదవి ఇవ్వండి. వాలంటీర్లు ఎవరికో ఒకరికి జడ్పీటీసీ పదవి ఇవ్వండి. మీ సొంత బావమర్దిని సర్పంచ్కి చేసే బాజరిగొప్ప గ్రామంలో అతను ఇమీడియట్గా తీసేసి ఆయన ప్లేస్లో బాజరిగొప్ప గ్రామంలో పనిచేస్తున్నట్టు వాలంటీర్లో ఎవరికైనా ఒకరికి సర్పంచ్ పదవి ఇవ్వండి. అప్పుడు మీరు త్యాగం చేసినట్టు, అప్పుడు మీరు నిజాయితీగా బతికినట్టు, అప్పుడు మీరు నీతిగా బతికినట్టు, మీరు ఈ ప్రజలకు నిజంగా సేవ చేస్తున్నట్టు మేము పరిగణిస్తాము, మీకు సలాం కూడా చేస్తాము. ఇవన్నీ ఏమీ చేయకుండా నియోజకవర్గాన్ని పూర్తిగా మీరు అశ్రద్ధ పాలు చేసి మీరు పబ్బం గడుపుకోవటానికి, మీ కుటుంబాలు బాగుపడటానికి, మీ బంధువులను బాగు చేసుకోవటానికి, మీకున్నటువంటి వ్యాపారాలను లబ్ధి పొందుకోవడానికి, మీ ఆస్తుల్ని పెంపొందించుకోవడానికి తప్ప ఈ నియోజకవర్గానికి మీరు దేనికి పనికిరానటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఇదే మీకు చివరి ఎన్నిక, నారాయణ స్వామికి ఇదే మీకు చివరి ఎన్నిక. మీరు మూటా ముళ్ళు అన్ని సర్దుకోండి, వచ్చేది జనసేన ప్రభుత్వం, ఈ నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమని తెలియజేస్తా ఉన్నాను. శ్రీకాళహస్తి పెళ్లి మండపం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న జనసేన తిరుపతి జిల్లా కార్యదర్శి కొట్టే సాయిని నిన్న వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ కొట్టడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తమ కార్యకర్త శాంతియుత ధర్నా నిర్వహిస్తూ ఉంటే అతనిని కొట్టే అధికారం పోలీసు అధికారికి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు. నేనే స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి ఆ మహిళ అధికారితో మాట్లాడి తమ కార్యకర్తకు న్యాయం జరిగే వరకు శాంతియుత పోరాటం నిర్వహిస్తామని బహిరంగ సభలో ప్రస్తావించారు. దీంతో శ్రీకాళహస్తిలో జనసేన నాయకుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. తమకు అండగా తమ నాయకుడు ఉన్నాడంటూ నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను అన్నాను కదా మీ మీద దెబ్బ పడితే నేను వస్తానని చెప్పాను కదా, నేను రేపు పొద్దున శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. నేను మా నాయకుడు మీరు కొట్టారు పోలీసు వాళ్ళు, సాయి మా నాయకుడు సాయి మీద కొట్టారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాడు అబ్బాయి, హక్కది ప్రజాస్వామ్యంలో. మీరు ఎంత పోలీస్ అధికారులైనా కావచ్చు, శాంతియుతంగా చేస్తున్న వాడిని
కొట్టే హక్కు ఏ పోలీస్ అధికారికి లేదు. నేను మాట్లాడతాం, నేనే స్వయంగా కాళహస్తికి చిత్తూరు జిల్లాకి వస్తున్నా, మాట్లాడతాం, అక్కడ తెలుసుకుంటాం. ఎందుకు కొట్టారు, ఎందుకు కొట్టారు మావాణ్ణి? మీ ఇష్టానికి మీరు పోస్టులు పెట్టి మీ దౌర్జన్యాలు మీరు చేత, మీరు కనీసం మా వాళ్ళ చేత ఇది కూడా ఇచ్చరే, మీరు పోలింగ్ ఇచ్చరే. పంచాయతీ ఎన్నికల్లో మీరు కూర్చోబెట్టి ఒత్తాస పలికే పోలీసు వ్యవస్థలో కొంతమంది, వాళ్ళకి ఒత్తాస పలికి మావాడు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మావాడి మీద కొట్టారు. నన్ను కొట్టినట్టు నేను వస్తాం అక్కడికి. శ్రీకాళహస్తిలో పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధింపులకు గురి చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ వైసీపీ అరాచక పాలన సాగుతోందని టీడీపీ నాయకులు రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా వేధించే సంస్కృతి శ్రీకాళహస్తి రాజకీయాల్లో చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎలాంటి కేసుల్లో లేకున్నా తమపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు రమ్మని వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వర్గీయ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయ విలువలతో ప్రత్యర్థులను ఎంతో గౌరవించి తనపై పోటీ చేసిన వారు కూడా తదుపరి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నత రాజకీయాలు నడిపారని అన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ అరాచక పాలనతో ప్రత్యర్థ పార్టీ నాయకులను శత్రువులుగా చూస్తూ వేధింపులకు గురి చేయటం, ఇలాంటి అరాచక పాలన ఎన్నడూ శ్రీకాళహస్తిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేబీ 2003 అనుకుంటాను, మా ఇంట్లో ఫోన్ ఉందని, ల్యాండ్ ఫోన్ అందరికి ఉండదు, మా చర్చలు ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉందని బొమ్మ వ్యాపారం రెడ్ శాండిల్ చేసే వాళ్ళ ఇళ్ళకి పారిస్టర్లు వచ్చారు, మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని చెప్పి మా ఇంటి మీద 200 ఇల్లు ఇంటికి అడిగారు. మా పార్టీ ఇల్లు అంటే అక్కడ వండుకొని తినేవాళ్ళు, ఆ ఇంటి మీద 200 ఇంటి కాళ్ళు వేశారు, అది కూడా కాంప్రమైజ్ అయ్యారు. శుద్ధిరోజు ఎక్కడా కూడా మా గ్రామానికి క్రిమినల్ హిస్టరీ లేదు, మాకు క్రిమినల్ హిస్టరీ లేదు. 88లో పంచాయతీ ఎలక్షన్లో తప్ప నా మీద కేసులు లేవు. ఇంకొకటి మరి గుర్తు చేయించో లేదో నాకు తెలియదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో మన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చిన రోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు, మన్నవరం నీకు వందనం అని రాశారు, ఒక ఫుల్ పేజీ రాశారు మా ఊరి గురించి. నేను గర్వపడుతున్నా, ఆ ఊర్లో చీపులికి రమ్మరు, జూదు మాటలు, ఎలాంటి కేసులు రిజిస్టర్ కావు అనే ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. మా ఊరికి ఉండే చరిత్ర, మా ఊరి గురించి గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి చరిత్రగా మీ ఊరిని ఈ విధంగా చేసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మాకేం జరిగిందో, ఈ అక్రమ కేసులు ఎలా పెట్టారో మీకు అందరికీ సమాజానికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, నాకు క్రిమినల్ హిస్టరీ లేదు, మా గ్రామానికి లేదు, లేదు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, సింగిల్ కేసు రిజిస్టర్ అయిందేమో ఎక్కడన్నా రికార్డ్స్ పరిశీలించుకోమని చెప్పి నేను వాళ్ళకే విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాళహస్తి విజ్ఞానగిరి మాస్టర్ ప్లాన్ ను సుమారు 3 కోట్లతో అమలు కోసం దేవస్థాన చైర్మన్ అంజరు శ్రీనివాసులు పరిశీలన చేశారు. ఆడికీర్తిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని, మాస్టర్ ప్లాన్ పనులను త్వరలోనే చేపడతామని దేవస్థాన చైర్మన్ అంజరు శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిపై ఆడికీర్తిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, మాస్టర్ ప్లాన్ పనులు చేపట్టడంపై దేవస్థాన చైర్మన్ అంజరు శ్రీనివాసులు పరిశీలన చేశారు. మాస్టర్ ప్లాన్ పనులను చేపట్టనున్న కాంట్రాక్టర్ తో కలిసి విజ్ఞానగిరి కొండ వద్ద మాస్టర్ ప్లాన్ లో భాగంగా మహామండపం నిర్మాణానికి చేపట్టాల్సిన పనులపై పరిశీలన చేశారు. విజ్ఞానగిరి దక్షిణం వైపు ఉన్న 4 ఇళ్లు తొలగింపు అంశంపై చర్చించారు. మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఇల్లు కోల్పోతున్న లబ్ధిదారులను చైర్మన్ ను కలిసి తమకు వెంటనే పరిహారం ఇస్తే వెళ్లిపోతామని కోరారు. వారం రోజుల్లోనే పరిహారం అందిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు టిట్కో ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెలలో జరగనున్న ఆడికీర్తిక మహోత్సవాలలోపు మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఆడికీర్తిక మహోత్సవాలు వైభవంగా నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టెండర్ ఈ వీక్ లో టెండర్ అయిపోయిన తర్వాత, బిడ్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ ద్వారా వెంటనే పని కూడా ఎత్తుకునేసి, అంటే ఈ టెక్నికల్ ప్రాసెస్లు ఇవన్నీ లేట్ అయినాయి కాబట్టి ఈ ఉత్సవాలకు ముందు కానీ ఉత్సవాల తర్వాత కానీ పని ఎత్తుకునేసి డేస్ స్పాన్తో పెట్టుకుంటూ మనకు మంచి కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చినాడు. ఏ ఇబ్బంది అయినా నేను చేస్తాననేసి గుమ్మడి బాలకృష్ణయ్య గారు, ఆయన ద్వారానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. తొందరలో వెంటనే ఈ పనులు పూర్తి చేస్తే ఈ యొక్క ఈ బిల్డింగ్స్ కూడా మనం ఈ 4 బిల్డింగ్స్
కాంపెన్సేషన్ కోసం ఎండోమెంటిక్ చేసినామో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది నాకు తెలిసి ఒక 1 వీక్ లోపల వాళ్ళ కాంపెన్సేషన్ కూడా వస్తుంది ఈ ఆడకృతికి బ్రహ్మోత్సవాల లోపలే ఈ ఒక్క వీటన్నిటిని కూడా డెమాలిష్ చేసి ఇక్కడ ప్రశాంతంగా భక్తులకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాం వీటన్నిటికీ ముఖ్యమైనదంటే మా యొక్క శాసనసభ్యుడు ప్రియమిత్రుడు శ్రేయోభిలాషి బిఎఫ్ మోసనరెడ్డి గారు వీటన్నిటి మీద ఒక అవగాహన పూర్తి స్థాయిలో మాకు మానిటరింగ్ చేయమని చెప్పి మాకు చెప్పడం వల్ల కళాశాలను పుట్టి కళాశాలను పెరుగుతున్నాం కాబట్టి ఎక్కడికక్కడ ఏది అనేది మేము సమస్యను గుర్తించగలుగుతున్నాం వాటిని తీసుకురాగలుగుతున్నాం అదేవిధంగా అధికారుల దగ్గర ఆయన పని చేయించగలుగుతున్నాడు ఆ విధంగా ఈ పట్టణంలో ఏ ఒక్క సబ్ టెంపుల్ కూడా జీర్ణోద్ధరణకు గురి కాకుండా ఉండకూడదు అన్ని అద్భుతంగా ఉండాలన్నదే మా ఆలోచన శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని 23వ వార్డులో జగన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు వివిధ రకాల అవసరమైన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు జగన్న సురక్ష పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఇన్ఛార్జ్ కమిషనర్ ఉమామహేశ్వరరావు అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని 23వ వార్డు పరిధిలోని సచివాలయాల్లో జగన్న సురక్ష కార్యక్రమం కింద గ్రామ సభను జరిపారు 23వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళీ సారథ్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పలువురు లబ్ధిదారులకు అవసరమైన సర్టిఫికెట్లకు అవసరమైన మెటీరియల్స్ ను ఎంఆర్ మురళీ సమకూర్చారు స్థానికులు దరఖాస్తు మేరకు వారికి అవసరమైన సర్టిఫికెట్లను మంజూరు చేసి పంపిణీ చేశారు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం కింద వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావటం ఆనందంగా ఉందన్నారు వార్డు పరిధిలో నిర్వహించిన గ్రామ సభకు విచ్చేసిన ప్రజలకు భోజన సదుపాయాలను ఎంఆర్ మురళీ సమకూర్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ లలిత మున్సిపల్ అధికారులు వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కృష్ణవి మా వార్డు నెంబర్ 23వ వార్డు నెంబర్ గత కాలంలో ఇన్కమ్ కానీ మాకు స్క్రాచ్ సర్టిఫికెట్ ఏదైనా కావాలన్నా కూడా మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము ఇప్పుడు జగనన్న సార్ పరిపాలన వచ్చినాక మాకు వాలంటీర్లు మా ఇంటికి వచ్చి ఇన్కమ్ ఫ్రీగా చేస్తామని చెప్పి ఇన్కమ్ చేయించారు మాకు ఇన్కమ్ చేయించిన దానికి జగన్ సార్ చాలా థ్యాంక్స్ రాబోయే కాలంలో కూడా పరిపాలన బాగుండాలని కోరుకుంటున్నాను వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది మా ఇంటి దగ్గర చర్య చేపిస్తున్నారు ఏదైనా కావాలన్నా ఇబ్బంది పడాలన్నా మా వాలంటీర్ బ్యాగ్ పేరు తీసుకుంటుంది చాలా హ్యాపీగా ఉంది మాకు ఇన్కమ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ ఈరోజు జగనన్న సురక్ష ఈరోజు మన సినిమా స్ట్రీట్ 3లో జరుగుతూ ఉంది ఈ దీంట్లో 1200 దాకా టోకన్స్ రేజ్ అయినాయి దాంట్లో ఒక 700 దాకా అప్రూవ్ అయినాయి 700 ఈరోజు అందరికీ ఎటువంటి ఫీజులు లేకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము అందరు జనాలు చాలా బెనిఫిషరీస్ అంతా చాలా సంతోషంగా హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ కావాలని అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న శ్రీ మేధ గురుదక్షిణామూర్తికి గురువారం కృతికా నక్షత్రం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆర్డీఓ రామారావు పాల్గొని పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ గురుదక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం వద్ద కలశ ప్రతిష్ట ఏర్పాటు చేసి వినాయకుని పూజ కలశ పూజలను పలు వైదిక క్రతువులను వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పాలు పెరుగు పంచామృతం చందనం నారికేల జలాలతో స్వామివారికి వైభవంగా అభిషేకం నిర్వహించారు తదుపరి దక్షిణామూర్తి స్వామివారికి పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలు మరియు స్వర్ణ ఆభరణాలతో శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు దీపధూప నైవేద్యాలు సమర్పించారు వేద మంత్రాల మధ్య స్వామివారికి 108 దీపాలు పర్వతహారతి చక్రహారతి కుంభహారతి మహామంగళ హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏఈఓ సతీష్ మాలిక్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మేధ గురుదక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకున్నారు రేపు జరగబోయే చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ రోజు ఉదయం ఇస్రో స్పేస్ కమిషన్ అధికారులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు రేపు జరగబోయే చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ రోజు ఉదయం ఇస్రో స్పేస్ కమిషన్ అధికారులు శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను భారత ప్రభుత్వం అదనపు కార్యదర్శి సాంస్కృతిక రాజన్ చోప్రా దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు ఆర్జీవో రామారావు పవిత్రారెడ్డి స్వాగతం పలికారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గంచిన తల్లి జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భారత ప్రభుత్వం అదనపు కార్యదర్శి రాజన్ చోప్రా ఐఏఎస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తి ఆర్జీవో రామారావు పవిత్రారెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ దక్షిణమూర్తి సన్నిధి వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వారిని శేష వస్త్రంతో సత్కరించి వేద పండితులచే ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దేవాలయంలో వర్షం కారణంగా గుడి మొత్తం లీకేజీ పై అదనపు కార్యదర్శి రాజన్ చోప్రాకి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వినిత పత్రం సమర్పించారు. స్పందించి వీలైతే త్వరలో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అనంతరం దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయమని ప్రతిరోజు నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారని తెలిపారు. భారీ వర్షం కారణంగా గుడి మొత్తం లీకేజ్ అవుతుందని లీకేజీల నివారణకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పును పరిశీలించి 3.5 కోట్ల భారీ వ్యయంతో ఆలయానికి అధిక భారం పడుతుందని ఆలయాన్ని రక్షించడానికి మరియు భక్తులకు యాత్రికులకు సహాయం చేసే ఉద్దేశంతో ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్జీవో రామారావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకాళహస్తి శాసనసభ్యులు పుయ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి ఆలయ అధికారులు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితర వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. आज हम भाग्यवान हैं, परिवार सहित भगवान वेंकटेश जी का आशीर्वाद मिला. वेंकटेश जी की कृपा से हमें इतनी शक्ति मिले कि हम देश की और अच्छी सेवा कर सके. सुखी समृद्ध संपन्न शक्तिशाली हिंदुस्तान का सपना पूरा हो, यही मैं भगवान के चरणों में प्रार्थना करता हूँ. वार्ता मुगिंचे मुंदु मुख्यांशालु मरोसारी. తండ్రి గర్వించే విధంగా పరిపాలిస్తున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి, జగనన్న సురక్షతో పండుగ వాతావరణం పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఏపీ రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు. శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ కేర్ సెంటర్ ను సందర్శించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, గుండె లగ్స్ మార్పిడి విధానం ద్వారా టీటీడీ పేదలకు సేవలు అందిస్తోందని ప్రశంస. అక్రమ బదిలీలు వెంటనే నిలుపుదల చేయాలి. బదిలీలు ప్రమోషన్స్ పొందిన ఉపాధ్యాయుల జీత భత్యాలు చెల్లించాలి. డిమాండ్ చేసిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.